ఫ్రెండ్స్, దీంట్లో ఎవరైనా ఉంటే ఫీల్ కాకండి, ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ అండి, ఆయనకి 20,000 శాలరీ వస్తుంది. ఒకరోజు ఆయన బేస్కి వచ్చాడు. మనం ఏమన్నాం తెలుసా, వా ఏం చెప్తారు సార్ మీరు సబ్జెక్టు, ఇంత టాలెంట్ ఉన్న మీరు ఆ ముష్టి స్కూల్లో ఏం పనిచేస్తారు సార్, 20,000 సార్ మీ రేటు, మీకు 100,000 ఇవ్వాలి సార్ అన్నాం మనం. ఆయన ఊబిపోయిండు, పీర్ల పండుగ సిగం వచ్చినట్టు వచ్చింది ఆయనకి. అరే నీ అమ్మ ఇంత టాలెంట్ ఉన్నా నేను ఎందుకు రా 20,000కి సార్ ఇక్కడ పనిచేస్తున్నా అని ఏం చేశాడు తెలుసా, వదిలేశాడు ఆ స్కూల్ని. వదిలేసి వచ్చినాక కరెక్ట్గా 1 గంటకు మధ్యరాత్రి మేలుకొచ్చింది. వీళ్ళు అనవసరంగా రెచ్చగొడితే వదిలేసి నేను బయటకు వస్తే మళ్ళీ కొత్త స్కూల్లో పోయి డెమో ఎప్పుడు చెప్పాలి, ఆ స్కూల్లో ఎక్కడ జాయిన్ కావాలి, ఎవడు నాకు 20,000 ఇస్తాడు, ఆ స్కూల్లో కూడా 20 ఎందుకు ఇచ్చారు నాకు, ఇప్పటికీ 15 ఇయర్స్గా చేస్తున్నాడు కాబట్టి సీనియారిటీని బట్టి ఇచ్చారు, ఇప్పుడు ఏ కొత్త స్కూల్కి వెళ్ళినా వాడు 8,000 ఇస్తా అంటాడు నన్ను. అనవసరంగా తొందరపడి వదులుకొని వచ్చేసి, హలో ఇప్పుడు వినండి, త్వరలో మనం ఇంగ్లీష్ క్లాస్లో నేర్చుకోబోతున్న 2 పదాలలో ఒక పదం పేరు కెన్ను, సిఏఎన్ కెన్ను, రెండవ దాని పేరు డేర్, డిఏఆర్ఈ డేర్. కెన్ అంటే సామర్థ్యం, డేర్ అంటే ధైర్యం. కెన్ అంటే ఏంటండి సామర్థ్యం, డేర్ అంటే ఏంటండి? నాకు విషయం చెప్పండి, ఈ ప్రైవేట్ స్కూల్లో 20,000 శాలరీ తీసుకొని 15 ఇయర్స్గా పనిచేస్తున్న టీచర్కి ఆయన సబ్జెక్ట్లో ఆయనకు సామర్థ్యం ఉందా లేదా చెప్పండి. కానీ అదే సామర్థ్యంతో ఎక్కడైనా బతకగలను అనే ధైర్యం లేదు, అందుకే రాత్రి మేలుకొచ్చి ఇంత టెన్షన్ పడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, టీచర్కి ఏముంది? కెన్నుంది, ఏం లేదు. ఇప్పుడు వినండి, ఒక డాక్టర్ ఉంటాడండి మహానగర్ టౌన్లో. ఆ డాక్టర్ గొప్పతనం ఏంటంటే ఆపరేషన్ల డాక్టర్. ఆయన జనరల్గా డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే టెస్టులు చేస్తాడు కదా, ఈ డాక్టర్ గొప్పతనం ఏంటంటే టెస్టులు చేయకుండానే సర్జరీ చేస్తాడు. రోగి తన యొక్క రోగపు లక్షణాలు చెప్తే ఆ ప్రాబ్లం ఉండవచ్చు, ఆ ఏరియాలో ఉండవచ్చు అని నిర్ధారించుకొని డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లో అక్కడే కోస్తాడు ఆయన. అంత స్పెషలిస్ట్ ఆ డాక్టర్. ఇప్పుడు చెప్పండి, ఈ డాక్టర్కి ఏముంది? కెన్నుంది. ఆ డాక్టరు ఒకరోజు హైదరాబాద్ పోతున్నాడు సెల్ఫ్ డ్రైవింగ్లో. ఆయనకంటే ముందెళ్ళిన కారుకి యాక్సిడెంట్ అయింది. ఆ కారులో ఉన్న వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు ప్రాణాపాయ స్థితిలో, రక్తపు మడుగులో. టెస్టే లేకుండా ఆపరేషన్ చేసే ఈ డాక్టర్ ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాక బిత్తరపోతున్నాడు అండి. ఇప్పుడు చెప్పండి, ఈ డాక్టర్కి ఏముంది? కెన్నుంది, ఏం లేదు. ఫ్రెండ్స్ ఒక్కసారి వినండి, దయచేసి గట్టిగా క్లాప్స్ కొట్టి వినండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. టీచింగ్ అనేది ప్రారంభమై 3,000 సంవత్సరాలు అయిందండి ఈ లోకంలో. టీచింగ్ అనేది ప్రారంభమై 3,000 సంవత్సరాలు అయిందండి ఈ లోకంలో. వినండి, ఈ 3,000 సంవత్సరాలుగా ఈ లోకంలో జరుగుతున్న తంతు ఏంటంటే సామర్థ్యం. కెన్ సామర్థ్యాన్ని పెంచడానికే పరిశోధనలు చేస్తున్నారు, సామర్థ్యం పెంచడానికే పుస్తకాలు రాస్తున్నారు, సామర్థ్యం పెంచడానికే కేజీ నుంచి పీజీ వరకు పాఠాలు చెప్తున్నారు. కానీ ధైర్యాన్ని పెంచడానికి పరిశోధన లేదు, ధైర్యాన్ని పెంచడానికి పుస్తకము లేదు, ధైర్యాన్ని పెంచడానికి పాఠం లేదు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా, వై వి పీపుల్ ఆర్ బ్యాక్. మనం వెనుకబడడానికి కారణం ఇదే. ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంటు, ప్రతి గృహిణి, ప్రతి వ్యాపారి, ప్రతి ఉద్యోగి వారి వారి రంగాల్లో వాళ్ళు హీరోలు. కానీ వాళ్ళు అనుకున్నంత ఎవరైనా చేయలేకపోతున్నారంటే సామర్థ్యం లేక కాదు, ఆ సామర్థ్యాన్ని ఎక్కడైనా వాడుకోగలిగే ధైర్యం లేక. మరికొన్ని వీడియోస్ కోసం వైఎంఆర్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వైఎంఆర్ యూట్యూబ్ ఛానల్.